స్నానం చేస్తున్నాను, రావడానికి ఆలస్యమైంది, క్షమించండి సార్. ఎందుకు క్షమించాలి? అప్పీలుకు కావలసిన పేపర్స్ ఇవి, మార్క్ చేసిన చోట సంతకం పెట్టండి. అప్పీలుకి మీరే కదా? అవును, మీకు కావలసింది అదేగా. మధ్యలో వేరే లాయర్ని పెడదాం అనుకున్నా ప్రయోజనం లేదనిపించింది. మీకు పెళ్లి ఫిక్స్ అయింది కదా, పెళ్లి వాళ్ళు ఏమంటున్నారు? అది ఈ సంఘటన తర్వాత. పెళ్లి చేసుకోవడం వాళ్ళకి ఇష్టమేనని చెప్పారని మామయ్య చెప్పారు. కానీ కానీ ఏంటి? అన్నయ్య ఎలా ఉండగా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అన్నయ్య వచ్చే వరకు ఎదురు చూస్తావా? అంటే మనం గెలవమా సార్? సెషన్స్ లోని గెలవాల్సిన కేసు ఇది. వస్తాను. మీ అక్కకి ఇది ఎలా జరిగింది? పుట్టినప్పటి నుంచి ఉందా? కాదు సార్, అక్కకి ఇలా అయ్యి ఎక్కువ రోజులు కాలేదు, ఒక సంవత్సరం అయింది. ఒకరోజు సెకండ్ షోకి వెళ్ళి అక్క బాబాయ్ ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఆ సంఘటన తర్వాత అఖిల్ అయింది. దాని గురించి పోలీసులకు కంప్లైంట్ చేయలేదా? చేశాను, కానీ వాళ్ళు ఎంక్వైరీ కోసం. ఆ రోజు డిఎస్పీగా ఉన్న ఎస్పీ సుధాకర్ గారు ఇంటికి వచ్చారు. 24 గంటల్లో నేరస్తుల్ని కనిపెడతాను, కేసు పెడతాను, శిక్ష వేయిస్తాను, అది నా బాధ్యత. కానీ మీ పూర్తి సహాయ సహకారాలు పోలీసులకు అవసరం. ఇది కేవలం నా అనుభవంతోనే చెప్తున్నాను.
మామూలుగా ఇలాంటి కేసుల్లో సాక్షి ముందు చూపించే ఇంట్రెస్ట్ తర్వాత చూపించడం లేదు. అదెందుకంటే కేసు కోర్టుకు వచ్చిందంటే అదొక పబ్లిసిటీ, దానివల్ల వచ్చే అవమానం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేసే నీచమైన ప్రశ్నలు, ఇవన్నీ ఫేస్ చేయడానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఆఖరి కష్టపడి ఈ కేసును పడతారు చూడు పోలీసులు, వాళ్ళు అధోలైపోతారు. నేను చెప్పేది కరెక్టేనా? కానీ నీ విషయంలో ఇంకో సమస్య ఉంది. కొంచెం ఇలా వస్తావా? కోర్టులో నేరస్తులను ఐడెంటిఫై చేయగలిగే పరిస్థితుల్లో ఇవిడుందా? అనుమానంగా ఉంది, కనిపెట్టలేకపోతే. హిందూ వద్దు, చెప్పేది విను, వద్దు ఆగు, వద్దు చెప్పేది విను, హిందూ చెప్పేది విని, హిందూ కూర్చో కూర్చో, హిందూ కూర్చో చెప్పేది విను. దాంతో ఆయన కేసు నామరూపాలు లేకుండా చేశారు. ఆ తర్వాత డిఎస్పి బావగారితో ఏదో సీక్రెట్ గా మాట్లాడారు. ఆ తర్వాత బావగారిలో చాలా మార్పు వచ్చింది, ఇంటికి రావడం తగ్గించారు. ఒకరోజు డైవర్స్ నోటీస్ వచ్చింది, కేసు పెట్టారు. పిచ్చి పట్టిన భార్యతో కాపురం చేయమని ఏ కోర్టు తీర్పు ఇవ్వదు. ఆ కారణం వల్ల డైవర్స్ ఈజీ అయింది. ఆ తర్వాతే తెలిసింది బ్యాంక్ జాబ్ రిజైన్ చేసి అమెరికా వెళ్ళిపోయారని. నీకు తెలుసా సార్ నేను ఎన్ని సమస్యల్లో ఉన్నాను అని? ఇప్పుడు మా కుటుంబానికి నేనే ఆధారం. అమ్మ, అక్కయ్య, అక్కయ్య కూతురు, ఈ ట్రీట్మెంట్, ఈ ఖర్చులన్నీ నేనే చూసుకోవాలి. నా కష్టాన్నంతా చెప్పుకొని మిమ్మల్ని కూడా బాధ పెట్టాను, నేను క్షమించండి సార్. వస్తాను సార్, అక్క స్పృహలోకి వచ్చి ఉంటుంది. నేను ఏ భగవంతుడి మీదైనా ప్రమాణం చేస్తాను, ఈ కేసు విషయంలో ఎస్పీ సుధాకర్ బాబుకి న్యాయం చెయ్యాలని అసలు ఆశ లేదు. సార్ చెప్పినట్టు ఇది కోయిన్సిడెంట్ కాదు. దానికి ఈయన ఆర్డర్ ఎవరు? నేను ఆర్డర్ లేకుండా ఏ పని చేయలేను, అది ఈయన అర్థం చేసుకోడు. సార్ మీరు చెప్పండి సార్, ఆ నిమిషాన్నే ఆ సుధాకర్ బాబు సంగతి ఏంటో తెలుస్తాను. ఆయనకు మంచి విందు ఇవ్వడానికి, ఆ తర్వాత ఆయన తిన్నదంతా బయట కక్కేంత వరకు కొడతాను. నా పని పోయినా పర్వాలేదు, మీ దగ్గరకు వచ్చి ఏ కూలో నాలో చేసుకునేనా బతుకుతాను. ఈ యాటిట్యూడ్ మార్చాలి, ఇది మంచిది కాదు. ఏ ఎవిడెన్సు లేకుండా అతన్ని పట్టుకోవడం చాలా కష్టం. మొదటగా ఈ కేసులో ఎవరు కంప్లైంట్ చేయలేదు, అదే ముఖ్య కారణం. రెండవ కేసులో ప్రదీప్ శిక్ష అనుభవిస్తున్నాడు. కోర్టులో తీర్పిచ్చిన కేసు రీఓపెన్ చేయాలంటే అంత తేలికైన పని కాదు. ఏ ఆధారాలు లేకుండా ఈ కేసు ముందుకు సాగడం చాలా కష్టం. మరి మనం ఏం చేద్దాం? అన్నీ స్పష్టంగా తెలుసుకోవాలి. రెండు కేసుల్లోనూ దోషి ఒక్కడేనా? తరువాత వాళ్లకి సుధాకర్ బాబుకి ఏదైనా కనెక్షన్ ఉందా? దాన్ని కనిపెట్టడానికి ఏదైనా మార్గం ఉందా? ఒక మార్గం ఉంది, కానీ అది ఒక పరీక్ష లాంటిది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చెప్పలేను. మిలిటరీలో రహస్యాలు కాపాడుకోవడానికి చాలా మార్గాలున్నాయి. అందులో ఒకటి రహస్యాన్ని బయటపడేలా చేయడం. శత్రు రాజ్యాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి మన డిఫెన్స్ రహస్యాలు అందరికీ తప్పు తప్పుగా తెలియజేయడం, పేపర్లో అఫీషియల్ గా కూడా న్యూస్ వేస్తారు. ఆ విధంగానే ఈ కేసుకు సంబంధించిన వాళ్ళందరినీ మిస్గైడ్ చేయడానికి పేపర్లో న్యూస్ రావాలి. వస్తే నిజమైన నేరస్తుడికి సుధాకర్ బాబుతో ఏదైనా సంబంధం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కలుసుకుని మాట్లాడతారు. వాళ్ళు కలుసుకునే విషయం మనకెలా తెలుస్తుంది? ఆ విషయం గురించి నాకు వదిలేయండి, ముందు పేపర్లో న్యూస్ రావాలి. సీత హత్య కేసు నిజమైన అంతకుని దాస్తున్న పోలీసులు. అన్ని పేపర్స్ లో ఇదే సార్ హెడ్ న్యూస్. ఇక మన నెక్స్ట్ స్టెప్. టెలిఫోన్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ ఇంజనీర్ మిస్టర్ ప్రసాద్ ప్లీజ్. కాస్త పిలుస్తారా? నేను వెయిట్ చేస్తా. మిస్టర్ ప్రసాద్ గారు, నేను అనిల్, అదే అనిల్ కుమార్. 613672 613673 705273.
ఫస్ట్ 2 నెంబర్లు ఎస్పీ సుధాకర్ ఆఫీస్ నెంబర్లు, తరువాత రెసిడెన్స్. కొన్ని రోజులకి ఈ నెంబర్స్కు వచ్చే కాల్స్ను రికార్డ్ చేయాలి మిస్టర్ ప్రసాద్, బోత్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్. తప్పే, కానీ దీని వెనుక ఉన్న ఇంటెన్షన్ మంచిది. ఒక నిరపరాధిని కాపాడడం కోసం కాస్త హెల్ప్ చేయండి. ఎంతో మంది రాజకీయ నాయకుల కోసం ఏ పని చెప్తే ఆ పని చేశాను, మీకోసం ఆ మాత్రం చేయలేనా? కావాలంటే ఎక్స్చేంజ్ అన్ని వయసులు టైప్ చేసిస్తాను. ఆ రోజు మీరు చేసిన సహాయానికి ఇది కూడా చేయకపోతే ఎలాగా? దాన్ని నేను మర్చిపోలేదు సార్. ఈ నంబర్లో వచ్చే అన్ని కాళ్ళు కావాలా? వద్దు, సీత హత్య కేసుకు సంబంధించడం మాత్రమే. ఇన్కమింగ్ కాల్స్ నెంబర్స్ తెలుసుకునే అవకాశం ఉందంటారా? అది కొంచెం కష్టం సార్, కానీ అవుట్ గోయింగ్ కాల్స్ అన్నింటినీ కనిపెట్టచ్చు సార్. మీకు ఎన్ని రోజుల్లోపు కావాలి? కొద్ది రోజులు చేయండి, వద్దంటే నేనే చెప్తా, వస్తాను. జక్కమ్మ, దాని గురించి నువ్వు బాధపడద్దు, పత్రికల వాళ్ళు వాళ్ళ పనితనం చూపిస్తారు. జక్కమ్మ, ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేసే ప్రసక్తే లేదు. గుడ్ ఈవినింగ్, కంప్లైంట్? ఎస్ సార్, యువర్ నంబర్ ప్లీజ్. ఎస్ సార్. జక్కమ్మ, దాని గురించి నువ్వు బాధపడద్దు, పత్రికల వాళ్ళు వాళ్ళ పనితనం చూపిస్తారు. జక్కమ్మ, ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేసే ప్రసక్తే లేదు. ఇది చాలా. ఇంకేమైనా కావాలా? ఇంకొన్ని రోజులు. ఏదైనా సమస్య? ఏ సమస్య లేదు. నేను ఎల్లుండి అక్కడికి వస్తున్నాను మార్నింగ్ ఫ్లైట్ కి. యు షుడ్ వెయిట్ ఫర్ మీ ఇన్ ది ఎయిర్పోర్ట్. యెస్, నేను వస్తాను. ఓకే.